గుడ్ మార్నింగ్ టుడే వి విల్ డూ సమ్ ఎక్ససైజెస్ ఆఫ్ ఒకాబులరీ ఇన్ యూనిట్ వన్ పార్ట్ బి లెసన్ ఓకే సి ఆర్ సమ్ గివెన్ సివెన్ బిలాసం సెంటెన్సెస్ ఫ్రమ్ ద లెసన్ కొన్ని సెంటెన్సెస్ మన టెక్స్ట్ నుంచి ఇచ్చాడు పాఠం నుంచి వాట్ డు ద టెల్లర్స్ అబౌట్ నారాయణ మూర్తిస్ క్వాలిటీస్ ద టెల్ అబౌస్ అబౌట్ ద క్వాలిటీస్ ఆఫ్ నారాయణ మూర్తి

యాస్పెక్ట్స్ ఆఫ్ మూర్తి క్యారెక్టర్ మూర్తి యొక్క నడతలో ఉన్నటువంటి లక్షణాలు యాస్పెక్ట్స్ ఇక్కడ చూడండి ఒకటి హీ సీనియర్స్ యూస్ టు టాక్ హిమ్ టు సాల్వ్ దేర్ డిఫికల్టీస్ ఇన్ సైన్స్ వాళ్ళు సీనియర్స్ సైన్స్లో ప్రాబ్లమ్స్ ఉంటే అడిగేవాళ్ళు ఎందుకని అడిగేవాళ్ళు వై వాజ్ బ్రైట్ బాయ్ నారాయణ మూర్తి వాజ బ్రైట్ బాయ్ నెక్స్ట్ హీ వాజ్ ఇక్కడ ఉందం చూడండి బ్రైట్ దీంట్లో ఉంది కదా ఫస్ట్ వన్ హీ వాజ్ గైడ్ ఫర్ అదర్స్ ఇతరులకు మార్పు చూపురుగా ఉండే వై హీ వాజ్ గైడ్ టు అదర్స్

బ్రిలియంట్ అని కూడా పెట్టవచ్చు బ్రైట్ అన్నా బ్రిలియంట్ అన్నా ఓకే నెక్స్ట్ హిస్ ప్రిన్సిపల్స్ హిస్ ప్రిన్సిపల్ వాజ్ నెవర్ టు హెర్ట్ ఎనీ వన్ సో వై హీ వాజ్ అ సింపుల్ మ్యాన్ హీ వాజ్ సింపుల్ దీనికి ఇక్కడ మనం ఇంకొక ఆడ్జెక్టివ్ కూడా వాడచ్చు జెంటిలీ హుందా అయిన వ్యక్తి నెక్స్ట్ హీ డి నాట్ రిప్లై హీ నెవర్ షేర్ హీస్ అన్హాపీనెస్ ఆర్ హెల్ప్లెస్నెస్ విత్ ఎనీ బడీ తనలో ఉన్న బాధను కానీ అస్సహాయతంగా ఎప్పుడు ఎవరో చెప్పడతను వై బికాస్ యువన్ హీ వాజ్ ఇంట్రావర్ట్ గుంభనగా ఉండేటువంటి వ్యక్తి హీ వెంట్ స్టేషన్ టు సే గుడ్ బాయ్ అండ్ గుడ్ లక్ టు దమ్ ఫర్ దే ఫ్యూచర్ లైఫ్ హీ టు స్టేషన్ టు సే గుడ్ బై టు హిస్ ఫ్రెండ్స్ దో హీ వాజ్ నాట్ జాయినింగ్ ఇన్ దఐటి వై హీ వాజ్ ఎంకరేజింగ్ పర్సన్ ఎంకరేజింగ్ హీ నెవర్ యూస్ టు హెల్ప్ ఆఫ్ ఎనీ క్యాస్ట్ కమ్యూనిటీ ఆర్ పొలిటికల్ కనెక్షన్స్ టు అప్ ఇన్ లైఫ్ జీవితంలో పైకి రావాలంటే ఎవరి సామర్థ్యాలని అతను వాడుకోలేదు పొలిటికల్ పవర్ని కానీ లేదా సొసైటీలో పెద్ద ర్యాంక్ ఉన్న వాళ్ళని కానీ వాడలేదు సో వై వాజ్ అన్కాంప్రమైజింగ్ రాజీ పడిన వ్యక్తి కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి అన్కా అన్కాంప్రమైజింగ్ నేచర్ ఉన్న వ్యక్తి హీ బిల్ట్ ఎ టీమ్ ఆఫ్ పీపుల్ వేర్ ఈక్వల్లీ గుడ్ ఈక్వల్లీ గుడ్ అంటే హార్డ్ వర్కింగ్ తనకు లాగా కష్టపడే వాళ్ళని తీసుకున్నాడు హార్డ్ వర్కింగ్ సో దీస్ ఆర్ ఆల్ యాడ్జెక్టివ్స్ వీ రోడ్ సూటబుల్ సమ్ టైమ్స్ వీ రోడ్ సేమ్ యాడ్జెక్టివ్ విచ్ గివ్స్ సేమ్ మీనింగ్ ఓకేనా యూస్ అదర్ ఆబ్జెక్టివ్స్ లైక్ సింపుల్ బ్రిలియంట్ ఇన్ దిస్ సో టు నో ఏ బోర్డ్ విచ్ క్వాలిఫైస్ నౌన్ హియర్ ద అడ్జెక్టివ్స్ క్వాలిఫైస్ నారాయణ మూర్తి క్వాలిటీస్ ఓకేనా చిల్డ్రన్ నెక్స్ట్ కమ్ టు ఒకబ్యులరీ ఒకాబ్యులరీలో మనకు వచ్చేది ఏంటి సబ్స్టిట్యూట్ కోడ్స్ ఇచ్చాడు ఇక్కడ మనం చెప్పుకున్నా కానీ ఒకకాబ్యులరీలో వచ్చేదండి సర్వసాధారణం ఫస్ట్ యూనిట్లోనే మనం ఫస్ట్లోనే ఒకకాబులరీలో ఏ అంశాలు ఉంటాయి ఏ రెడీలో చెప్పుకున్నాం మనం వాటిల్లో ఒక అంశం ఏంటంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఇది మనం తెలుగులో కూడా వస్తుందమ్మా పెద్ద వాక్యాన్ని షార్ట్ కట్లో క్లుప్తంగా ఒక్క వర్డ్లో చెప్పాలి సంక్షిప్తంగా క్లుప్తంగా అంటాం అది మొత్తాన్ని అనమాట పెద్ద వాక్యాలు పెద్ద వాక్యాలు రాకుండా ఆ అవతల వ్యక్తి కరెక్ట్గా సరిపడే వాక్యాన్ని వాడటం అనమాట వాటిని ఇంగ్లీష్లో ఏమంటారు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటారు అంటే అంటే అర్థం మారకూడదు ఇవ్వబడిన వాక్యం యొక్క అర్థం అసలు మారకూడదు అర్థం మారకుండానే ఆ వ్యక్తి యొక్క తత్వాన్ని చెప్పాలి ఇది కూడా మరి గ గందరగోళంగా కూడా ఉండదు ఇది అంబిడ్యూటీ కూడా ఉండదు కూడా ఉండదు మరి ఎలా చూద్దాం సబ్స్టిట్యూట్ వర్డ్స్ ఎలా ఉంటాయో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ చూడం లుక్ అట్ ట అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద లెసన్ టెక్స్ట్లో ఇచ్చిన చూడండి అమ్మ టుడే హీ హాస్ బికమ్ అన్ ఐకాన్ ఆఫ్ సింప్లిసిటీ సాధారణతకు అతను అన్కాంప్రమైజింగ్ క్వాలిటీ రాజీ పడని వ్యక్తి గుణము అండ్ ఫెయిర్నెస్ ఎప్పుడైనా సరే అంత ట్రాంక్గా ఉంటారు ఆయన ఏ పార్ట్ ఫ్రమ్ బీయింగ్ పిలాంథరపిస్ట్ చూడండి ఈ మొత్తము పిలాంథరపిస్ట్ అంటేనే ఇంకా పెద్ద అర్థం వస్తుంది పెద్ద బాగా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వస్తాయి రాయడానికి నిర్వచించడానికి అలా కాకుండా ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వాడకుండా సింపుల్గా ఏమి ఇచ్చాడు ఫిలాంథ్రోపిస్ట్ అన్నాడు ఇక్కడ మీకు ఫిలాంథ్రోపిస్ట్ అంటే అర్థం ఇచ్చాడు చూడండి ఏ ఫిలాంథ్రోపిస్ట్ ఇస్ వన్ ఫు డివోర్డ్స్ ఈజ్ సర్వీస్ ఆర్ వెల్త్ ఫర్ ద లవ్ ఆఫ్ మ్యాన్ కైండ్ మనుషుల్ని ప్రేమించేవాడు కోసం తన సేవని తన డబ్బుని ఉపయోగించేవాడినే ఉంటారు ఫిలాంథరపిస్ట్ అంటారు అంత పెద్ద వాక్యం ఇంగ్లీష్లో రాయకుండా సింపుల్గా అబ్రివేషన్గా ఒకే ఒక వర్డ్ మొత్తం మీనింగ్ కన్వే చేస్తుంది వితౌట్ ఎనీ ఐంబిగ్యూటీ సో దట్ ఈస్ అ ఫిలాంథపిస్ట్ నెక్స్ట్ చూడండి హీ బికేమ్ పైనర్ ఆఫ్ ఇండియా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అండ్ స్టార్టెడ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేవ్ మొట్టమొదటిసారిగా సాంకేతిక శాస్త్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తిత్వం ఇన్ఫోసిస్ సాధించి సో పయనీర్ మీన్స్ వాట్ ఇక్కడ పెద్ద మీనింగ్ వాట్ ఈస్ ఎ పయనీర్ ఎ పయనీర్ ఇస్ ఎ పర్సన్ హూ ఈజ్ ఫస్ట్ టు స్టడీ అండ్ డెవలప్ పర్టిక్యులర్ ఏరియా ఆఫ్ నాలెడ్జ్ కల్చర్ ఆర్ దట్ అదర్ పీపుల్ దెన్ కంటిన్యూ టు డెవలప్ ఒక వ్యక్తి మొట్టమొదటిసారి గొప్ప అంశాన్ని సాంకేతిక అంశాన్ని కానీ కల్చర్ని కానీ ఇతరులు అనుసరించేట్టుగా దాన్ని మనం లబ్ధి పొందేట్టుగా చేయటాన్ని ఏమంటారు పయనీర్ అంటాడు మొట్టమొదటి వ్యక్తి మరి ఇన్ఫోసిస్ స్థాపించాడు కదా ఆయన పయనీర్ అంటే అంత గొప్ప వ్యక్తి అనమాట సో ఇక్కడ ఫిలాంథరపిస్ట్ పయనీర్ అనే పదాలు మామూలుగా అయితే కనుక చాలా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉపయోగించి వాటి అర్థం రాయాల్సి వస్తుంది ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని సబ్స్టిట్యూట్ చేసేసి అర్థం చేయకుండా తికమక పడకుండా యాబిగిటీ లేకుండా కరెక్ట్ వర్డ్ ఉపయోగించి పడికట్టు పదాలు అంటారు కరెక్ట్ వర్డ్ ఉపయోగిస్తే దాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటారమ్మా మనం తెలుగులో వాటిని పడికట్టు పదాలు అంటాం సో అలా ఉపయోగించారు ఆయనేస్ సో ఇక్కడ మీకు ఎక్స్ప్లనేషన్ ఇచ్చాడు నోట్స్ మీటై మీకు అసలు ఏ గ్రామర్ బుక్ అక్కర్లేదు మీ టెక్స్ట్ బుక్లోనే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే యూ హ్యావ్ అబ్జర్వ్డ్ దట్ మీనింగ్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ సబ్స్టిట్యూట్ సబ్స్టిట్యూటెడ్ విత్ వర్డ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్ని కూడా సబ్స్టిట్యూట్ చేయబడ్డాయి యాజ్ ఇన్ సెంటెన్సెస్ వాక్యాలు సబ్స్టిట్యూట్ చేయబడ్డాయి పెద్ద పెద్ద చాలా పదాలు ఒక పెదంతో తీసేసి రాయబడ్డాయి అర్థం వచ్చేటట్టుగా వన్ అండ్ టూ ఆ రెండు వాక్యాలు గమనించాం మనం వర్డ్స్ విచ్ రీప్లేస్ ద గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఆర్ ఫుల్ సెంటెన్స్ ఎఫెక్టివ్లీ వితౌట్ క్రియేటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ యాంబిగ్యూటీ చాలా పదాలను తొలగించి క్లుప్తమైన పదం వాడేటువంటి విధానాన్ని తికమక లేకుండా అర్థం చేయకుండా రాసే విధానాన్ని ఏమంటారు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటారు ఏమంటారు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటారు

ఆ రెండు మూడు మాటలు చెప్పు అంతా ఎదురు చాటవాడతా అంటాం చూసారా అట్లా క్లుప్తంగా చెప్పడానికి ఉపయోగించే పదాలని ఏమంటారు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటారు వీటిని మీరు తెలుగులో పడికట్టు పదాలు అని కూడా వాడవచ్చు ఓకే సార్ సి లుక్ లెట్స్ లుక్ అట్ సమ్ మోర్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఇక్కడ చాలా ఇచ్చాడు అలాంటి పదాలు చూడండి ఎట్లా ఉన్నాయో ఇక్కడ సీరియల్ నెంబరు వర్డ్ మీనింగ్ ఇచ్చాడు ఇక్కడ చూడండి ఫ్యాట్లిస్ట్ ఫ్యాట్లిస్ట్ అంటే ఫేట్ అనమాట ఫేట్ నమ్మేవాడు విదిన్ నమ్మేవాడు ఏ పర్సన్ హు బిలీవ్స్ ఇన్ ఫేట్ విధిన్ నమ్మేవాడు అంటారు ఫ్యాట్లిస్ట్ అంటారు సెంటినేరియన్ అంటే వంద సంవత్సరాలు వచ్చినవాడు ఉన్నవాడు సో ఏ పర్సన్ హు ఈజ్ అబౌవ్ హండ్రెడ్ ఇయర్స్ అది పర్సన్ కావచ్చు థింగ్స్ కావచ్చు సంస్థ కావచ్చు వంద సంవత్సరాలు పూర్తి అయితే సెంటినేరియన్ అంటారు ఓకే నెక్స్ట్ సో హియర్ ది డిస్క పర్సన్స్ నెక్స్ట్ ఆమ్ని ప్రసెంట్ వన్ హూ ప్రజెంట్ ఎవ్రీవేర్ దేవుడు ఎక్కడైనా ఉంటాడు దేవుడు అమ్మి ప్రజెంట్ నెక్స్ట్ మెర్సినరీ ఏ పర్సన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ డబ్బు కోసం ఏ పనైనా చేసేవాడిని ఏ గడ్డైనా తినేవాడిని ఏమంటారు మెర్సినరీ అంటారు నెక్స్ట్ మిసోగైనస్ట్ అంటే స్త్రీలను అసహించుకునేవాడు వన్ హూ హేట్స్ ఉమెన్ అలాగే మోనోగమి అంటే ఏక భార్యతో ఒకే భార్యతో జీవించేవాడిని మోనోగమి అంటారు వన్ హూ సారీ ఏ ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ వన్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఒక భర్తతో జీవించే వాళ్ళని ఒక భార్యతో జీవించే వాళ్ళని ఏమంటారు మోనోగమీ ఆటోబయోగ్రఫీ అంటే ఏ హిస్ ఏ లైఫ్ హిస్టరీ రిటన్ బై వన్ సెల్ఫ్ తనకు తానే స్వీయంగా రాసుకున్న చరిత్ర ఏమంటారు స్వీ చరిత్రని ఆటోబయోగ్రఫీ అంటారు తనకు తానే రాసుకుంటాడు నెక్స్ట్ బయోగ్రఫీ అంటే మనం చెప్పుకున్నాక మనం బయోగ్రఫీ వచ్చింది కదా మన స్టేపింగ్ ఏ లైఫ్ హిస్టరీ రిటర్న్ బై సంబడి ఎల్స్ ఆ జీవించంకోళ్ళతో రాయబడతానే ఉంటారు బయోగ్రఫీ అంటారు అట్లాగే హానరీ హాన్రరీ అంటే ఏంటి తెలుసా బచ్చము అంటారు ఏ పొ పొజిషన్ ఫర్ విచ్ నో శాలరీ ఈస్ పెయిడ్ గౌరవభృతి అంటారు దాన్ని హానరీ అంటారు అంటే ఆ వ్యక్తి గౌరవార్థం ఇచ్చేది శాలరీ కాదు శాలరీ రూపంలో ఇచ్చి ఉపకారవేత్త రూపంలో ఇచ్చేది కాదు అది నెక్స్ట్ యాంబిగ్యువస్ ఎ సెంటెన్స్ హూస్ మీనింగ్ ఈజ్ అన్క్లియర్ ఇంత చెప్పుకున్నాం మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ వాడితే కనుక సేమ్ మీనింగ్ వితౌట్ స్పాయిలింగ్ ద మీనింగ్ ఆఫ్ సెంటెన్స్ ఇట్ విల్ కన్వే వితౌట్ యాంగిబ్యూటీ అంబిగ్యూటీ మీనింగ్ అని చెప్పుకున్నాం మనం తికమక లేకుండా అని సో అంబిగ్యువిటీ అంటే అంబిగ్యువస్ అంటే గారు ఏ సెంటెన్స్ హూస్ మీనింగ్ ఈజ్ అన్క్లియర్ సుస్పష్టత లేని వాక్యాలు గజిబి గందరగోళ ఉన్న వాక్యాలని అంబిగ్యువిటీ అంటారు ఇన్ ఇన్ఇమిటబుల్ అంటే అనుకరించడానికి సాధ్యం కానివి దట్ విచ్ కాట్ బి ఇమిటేటెడ్ అనుకరించడానికి సాధ్యం కానివి టెస్ట్ వన్ హూ లవ్స్ ద గాడ్ బిలీవ్స్ ద గాడ్ దేవుడిని నమ్మేవాడు స్పెండ్ థ్రిఫ్ట్ వన్ హూ స్పెండ్స్ టూ మచ్ అధిక ఖర్చుదారి దారి నెక్స్ట్ టీ టోట్లర్ అంటే మద్యపానాన్ని బానిస వన్ హూ ఆఫ్ అబ్స్టెయిన్స్ ఫ్రమ్ టేకింగ్ ఆల్కహాల్ ఇవి మనకి వన్ వర్డ్ అంటే చాలా ఆ పదాలన్నీ ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్నీ రాసే బదులు ఇన్ని పదాలకు బదులు ఇక్కడ ఇక్కడ ఈ నిర్వచనాలు ఒకటి సరిపోతుంది ఒక పదం సరిపోతుంది దాన్ని వన్ వర్డ్ సబ్స్టూడ్ అంటారు ఇవి మీరు ఇంగ్లీష్లో పెద్ద పెద్ద క్లాసులకు వెళ్ళే కొద్దీ ఏదన్నా చక్కటి వ్యాసం కానీ చక్కటి ఉపన్యాసం కానీ ఎక్కడ స్టేజ్ మీద మాట్లాడాలి అంటే ఇలాంటి చక్కటి పదాలు మీకు పూర్తి మీనింగ్ని అర్థవంతంగా తర్వాత యాక్యురేట్గా ఇస్తాయి అన్నమాట ఇలాంటివి నేర్చుకున్నప్పుడు మీరు బుర్ర పెట్టుకోవాలి పదాలను పదాలని ఇవి మనకి ఎప్పుడన్నా యూస్ఫుల్ అవుతాయి కాబట్టి వీటిని మనం ఓటి రెండు మూడు సార్లు గమనిస్తూ ఉంటే కనుక ప్రాక్టికల్గా ఊరికేట్లా మాట్లాడుతూ ఉంటే అవి మీకు ఆ పదాలు కొంచెం మైండ్లో గుర్తుండిపోతాయి అన్నమాట నెక్స్ట్ టిక్ అంటే రైట్ మార్క్ ఏమన్నా ద మోస్ట్ అప్రాపరేట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద ఫాలోయింగ్ క్రింద వాటిలో సబ్స్టిట్యూట్ వర్డ్ వాడు అతనే ఇచ్చాడు దాన్ని మీరు సెలెక్ట్ చేయాలి మల్టిపుల్ చాయిస్లో సో ఏ పర్సన్ ఆర్ థింగ్ దట్ కాన్ బీ కరెక్టెడ్ ఇక బాగుపడింది వ్యక్తి కావచ్చు వస్తువు కావచ్చు ఏమంటారు దీన్ని ఇన్కారిబుల్ అంటారు నెక్స్ట్ ఏ పర్సన్ ఆఫ్ ఎ గుడ్ అండర్స్టాండింగ్ నాలెడ్జ్ అండ్ రీజనింగ్ పవర్ మంచి తెలివితేటలు విశ్లేషణ శక్తి ఉన్న ఏమంటారు ఇంటలెక్ట్ అంటారు ఏ పోర్స్ హు నోస్ మెనీ లాంగ్వేజెస్ ఏమంటారు అతని పాలిక్ ఆర్ట్ అంటారు ఏమంటారు పాలిగ్లాట్ పివి నరసింహారావు గారు చాలా భాషలు చని చెప్పుకున్నాం మనం పాలింగ్ లాట్ నెక్స్ట్ వన్ హూ పర్సెస్ మెనీ టాలెంట్ చాలా చాలా టాలెంట్ అవ్వండి ఏమంటారు వర్సటాయిల్ అంటారు నెక్స్ట్ వీటికి అర్థాలు మీరు నేర్చుకోండి డిక్షనరీ చూసుకుంటే పండితుడని అట్లా వర్డ్స్ ఇన్స్క్రై ఇన్స్క్రైబ్డ్ ఆన్ టూంబ్ సమాధి మీద రాతి మీద చెక్కేటువంటి వాటిని ఏమంటారు వర్డ్స్ని ఎపిటప్ అంటారు ఇవి మనం అరుదుగా వాడే పదాలమ్మ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అవి మన మన మెమరీకి రావాలి ఆ పదహారు పేర్లు ఆ పదం కరెక్ట్ పదం పేరు ఖచ్చితంగా మెమరీకి రావాల్సిందే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఓకేనా చిల్డ్రన్ నా ప్రాజెక్ట్ వర్క్ యూ హ్యావ్ నౌ యూ హ్యావ్ నౌ రీడ్ నిక్విజ్

హూ ఈస్ ద హూ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిమార్కబుల్ ఎగ్జాంపుల్స్ టు విన్ అవర్ ద అన్బిలీవబుల్ డిఫికల్టీస్ నమ్మటానికి సిక్కిం కాని కష్టాల నుంచి వాళ్ళు పైకి వచ్చారు యు మే ఆల్సో హ్యావ్ హర్డ్ ఆర్ రీడ్ సమ్ రిమార్కబుల్ ఇండియన్ ఉమెన్ సచ్ సుధామూర్తి సుధా చంద్రన్ కిరణ్ బేడి అండ్ మెనీ అదర్ ఉమెన్ హూ హ్యావ్ క్రాస్డ్ ఆల్ ద హర్డిల్స్ హర్డిల్స్ అంటే కష్టాలు టు బికమ్ సక్సెస్ఫుల్ గొప్పవాళ్ళుగా మాట్లాడు సో వాళ్ళ యొక్క లైఫ్ హిస్టరీస్ తీసుకోండి మీరు యూ మే రీడ్ ఆర్టికల్స్ ఈ న్యూస్ పేపర్లో చదవచ్చు మ్యాగజైన్స్ తీసుకోవచ్చు బుక్స్లో తీసుకోవచ్చు ఆటోబయోగ్రఫీ నుంచి బయోగ్రఫీస్ నుంచి తీసుకోండి బ్రౌజ్ ఇంటర్నెట్ అండ్ టీవీ రిపోర్ట్స్ ఆన్ ఉమెన్ ఇంటర్నెట్లు తీసుకోవచ్చు మరి టీవీలో వస్తే కదా వారానికి ప్రత్యేక వనితా కార్యక్రమంలో ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్ ఇవ్వడానికి సో అలాంటివి తీసుకుని నేమ్ ఆఫ్ ద ఉమన్ దే డీటైల్స్ డీటెయిల్స్ ఆఫ్ ఏ బర్త్ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ ఆమె ఎక్కడ పుట్టింది బాల్యం ఎలా ఉండేది చదువు ఎలా ఉంది ఛాలెంజెస్ దే ఫేస్ డిసబిలిటీస్ దే హ్యావ్ వాళ్ళు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి ఉన్నటువంటి అవకరం ఏంటి రిమార్క్స్ అచీవ్మెంట్స్ వాళ్ళు ఏమేమి సాధించారు క్వాలిటీస్ దట్ ఇన్స్పైర్డ్ యూ వాళ్ళలో నీకు నచ్చిన లక్షణం ఏంటి ఇన్స్పైర్ అయిన లక్షణం ఏంటి ఓ ఒక ఎన్ని చాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదుగురిని సేకరించి ప్రాజెక్ట్ వరకు సబ్మిట్ చేయాలి ఎప్పుడు చేస్తారు మీరు యూ కెన్ టేక్ ఎనీ టైమ్ విత్ ఇన్ వీక్ యు కెన్ సబ్మిట్ ఓకే చిల్డ్రన్ ప్లీజ్ సబ్మిట్ మీ విత్ ఇన్ వీక్ విత్ దర్ ఫోటోగ్రాఫ్ ఆల్సో నెక్స్ట్ బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ యూ గ్యాదర్ అబౌట్ ద పర్సన్స్ ప్రిపేర్ ఏ షార్ట్ బయోగ్రాఫికల్ అకౌంట్ ఆఫ్ పర్సన్ యు లైక్ ద మోస్ట్ ఎంపసైజింగ్ ద ఎగ్జాంప్లరీ వర్క్ డన్ బై హిమ్ ఆర్ హర్ ప్రజెంట్ ఇట్ టు ద గ్రూప్ హోల్ క్లాస్ మరి నువ్వు ఐదుగురు సేకరించే వాళ్ళ నీకు బాగా ఇంప్రెస్ అయిన వ్యక్తిని తీసుకొని స్త్రీ అయినా పురుషుడైనా తీసుకొని నువ్వు వాళ్ళ బయోగ్రఫీని గురించి మీ క్లాస్లో పిల్లలతో చర్చించండి గ్రూప్ వర్క్లో కానీ లేదా క్లాస్ మొత్తం మీద ఒకటి ఒక మంచి వక్తగా క్లాస్తో పిల్లలతోటి మాట్లాడండి అలాగే రెండో చూడండి యూ మే ఆల్సో ప్రజెంట్ దిస్ ద రైటప్ ఆన్ ద అకేషన్ ఆఫ్ సెలబ్రేషన్ ఆఫ్ ఉమెన్స్ డే ఇన్ యూ స్కూల్ సో ఇక్కడ రాయమంది ఉమెన్స్ గురించే కంపల్సరీగా కాబట్టి మరి మార్చి రెండో తారీఖుని చేసేటువంటి ఉమెన్స్ డే రోజు నువ్వు రాసినటువంటి రైటప్ అంటే నువ్వు రాసినటువంటి వ్యాసము చక్కగా చదవచ్చు ఓకేనా చిల్డ్రన్ సో ఇలా మనం క్రియేటివ్ రైటింగ్స్ అంటే ఇది బయోగ్రఫీ రాయటం రెండవది అది నీకు నచ్చిన వ్యక్తి గురించి నీ యొక్క భావన ఫీలింగ్స్ రాయటం ఇవి ఈ రెండు కూడా మీరు క్రియేటివ్నెస్ ఉపయోగించి రాయాలి చిల్డ్రన్ ప్లీజ్ ట్రై టు రైట్ దెమ్ బై యువర్ ఓన్ ఇఫ్ యూ సబ్మిట్ మీ ఐ విల్ కరెక్ట్ దాని విల్ లర్న్ బెటర్ ఓకే థ్యాంక్ యూ